అందరికీ కూడా నమస్కారం అండి. ఒక ప్రభుత్వం ఇండస్ట్రియల్ పాలసీలు తీసుకొస్తే ఆ రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ఉండాలి, మనీ రొటేషన్ జరగాలి, ఉద్యోగాలు వచ్చే విధంగా ఉండాలి, తలసరి ఆదాయం కూడా పెరిగే విధంగా ఉండాలి. మినిమంగా ఇవన్నీ ఉండాల్సిన అవసరం ఉంది ఒక ఇండస్ట్రియల్ పాలసీ కనుక తీసుకొస్తే. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇవన్నీ అమలయ్యే విధంగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అనేక సార్లు ఈ రాష్ట్రం మొదటి స్థానంలో కూడా ఉందనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఉండటమే కాకుండా తలసరి ఆదాయం పెంచడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అదేవిధంగా ఏవైతే పాలసీలు తీసుకొచ్చారో అవన్నీ కూడా పారిశ్రామికంగా ఎదుగుదలకి ఈ రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి తోడ్పడ్డాయి. కాబట్టే 570,000 వరకు మరి ప్రత్యక్షంగా ఉద్యోగాలు రావడం జరిగింది, పరోక్షంగా 10 లక్షల ఉద్యోగాలపైన రావడం జరిగింది. ప్రాసెసింగ్ యూనిట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో కానీ, ఆటోమొబైల్ రంగంలో కానీ, అదేవిధంగా ఐటీ రంగంలో కానీ, ఫార్మా రంగంలో కానీ మరి అనేక పరిశ్రమలు కూడా రావడం జరిగింది. ఇది మేం చెప్పడం కాదండి, ఇప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలో వైసీపీ ఏదైతే తీసుకొచ్చిందో ఆ పాలసీలోనే రాశారు. 2018-19 గాను పారిశ్రామికంగా ఎక్స్పోర్టింగ్ ఎక్స్పోర్ట్ చేసిన దానిలో 98,993 కోట్ల వరకు మరి ట్రాన్సాక్షన్స్ జరిగినాయి అని చెప్పి వాళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ బుక్ లోనే వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళు ఎక్కడా కూడా 2019-2020లో ఏం జరిగింది అనేది ఎక్కడా కూడా రాయల, ఇంతవరకు రాయల. దాన్ని బట్టే తెలుస్తుంది కదా ఇండస్ట్రియల్ గా ఏమాత్రం కూడా అభివృద్ధి చేసేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు అనేది క్లియర్ గా కూడా అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగిన ది వాళ్ళు రాసుకోవడం జరిగింది. ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు అందరూ కూడా నిన్న ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, మీ ఇండస్ట్రియల్ పాలసీలో ఎస్సీల్ని, బీసీల్ని, మైనారిటీల్ని, బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దెబ్బతీసే విధంగా మీరు పాలసీలు తీసుకొచ్చారు. సబ్సిడీలు 75 లక్షలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో సబ్సిడీలు 75 లక్షల వరకు ఇస్తే మీరు దాన్ని 50 లక్షలకి కుదించేశారు. అదేవిధంగా విద్యుత్ రాయితీల దగ్గర నుంచి అన్నీ కూడా మీరు కుదించేయడం జరిగింది. ఇదేనా ఇండస్ట్రియల్ పాలసీ బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడం అంటే? ఇదేనా బడుగు బలహీన వర్గాలందరినీ కూడా దెబ్బతీయడమేనా? ఇంతకు ముందు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా మరి పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ చట్టం, పబ్లిక్ సర్వీస్ డెలివరీ గ్యారంటీ చట్టం చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. దీనివల్ల 74 సేవల వరకు కూడా నిర్ణీత కాల వ్యవధిలో పారిశ్రామిక వాళ్ళందరికీ కూడా, ఎవరైతే పారిశ్రామికవేత్తలు వాళ్ళెవరికి ఇబ్బంది లేకుండా అన్ని శాంక్షన్ అయ్యే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. అది అమలు అయ్యింది కూడా, అమలు చేశాను కాబట్టి ఈరోజు మీరు చూస్తే, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో సుమేర్ కానీ, క్యాప్రికాన్ కానీ, లావజ్జ కానీ, అవంతి సీడ్స్, పౌడ్రాన్ అండ్ ఎవర్డన్, పతంజలి, జైన్ ఇరిగేషన్, పార్లే, జెర్సీ, ఇండస్ కాఫీ, ఫ్యూచర్ గ్రూప్, కాంటినెంటల్ కాఫీ, ఇంటర్నేషనల్ పేపర్స్ అండ్ ప్రోగ్రెసెస్, గోద్రేజ్, ఎస్హెచ్ గ్రూప్, టాటా ఫుడ్స్, ఐటీసీ, కాన్ అగ్రో, మన్ పసంద్, జౌళి రంగంలో టెరాయ్, టెక్స్పోర్ట్స్, మోహన్ సింటెక్స్, ఇండియన్ డిజైన్, షాహీ ఎక్స్పోర్ట్స్, శ్రీ గోవిందరాజ టెక్స్టైల్స్, ఎస్ఈఆర్ డెనిమ్, పేజ్ ఇండస్ట్రీస్, అరవింద్ గ్రూప్, నిషా డిజైన్స్, గుంటూరు టెక్స్టైల్స్ పార్క్, తారకేశ్వర టెక్స్టైల్ పార్క్ సంస్థలు ఏపీకి రావడం జరిగింది. అంతేకాదు ఆటోమొబైల్ రంగంలో మీరు చూసుకుంటే ఇసుజా, కియా మోటార్లు, అపోలో టైర్లు, అశోక్ లీలాండ్, భారత్ ఫోర్జ్, హీరో గ్రూప్ వచ్చాయి. అదేవిధంగా సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్సాన్, సెల్కాన్, ఫ్లెక్సీ ట్రాన్స్, డిస్కన్, రిలయన్స్, టీసీఎల్, అదే వోల్టాస్ వంటి సంస్థలు రావడం జరిగింది. ఫార్మా రంగంలో కూడా అంతే, ఫైరా హెల్త్ కేర్, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ కానీ, ల్యూపిన్ కానీ, లారస్ ల్యాబ్, అరవిందో ఫార్మా, అదేవిధంగా దివీస్ ల్యాబ్స్, నాట్కో ఫార్మా. పర్యాటక రంగంలో కూడా నోవెటల్ హోటల్, తిరుపతిలో హాలిడే ఇన్, తాజ్, గుంటూరులో ఐటీసీ, మైక్రో
మై ఫార్చూన్ విశాఖపట్నంలో జేడబ్ల్యూ మ్యారియట్ సన్రే రిసార్ట్స్ వచ్చాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు టైం గంట పట్టేటప్పుడు ఇంకొక గంట నేను మాట్లాడాల్సి వస్తుంది. ఇవన్నీ ఆ రోజు వచ్చాయి అని అంటే ఆ రోజు పారిశ్రామికవేత్తల్ని ఆ రకంగా ట్రీట్ చేస్తూ మంచిగా ట్రీట్ చేస్తూ వాళ్ళకి కావాల్సిన వ్యవధిలోనే కాల వ్యవధిలోనే ఆ చట్టం ద్వారా 74 సేవలు అందిస్తూ వాళ్ళకి వాళ్ళతో వాళ్ళకి అన్ని రాయితీలు ఇస్తూ ప్రోత్సాహాలు అన్నీ కూడా ఇస్తూ చేశారు కాబట్టి ఇవన్నీ వచ్చినాయి. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏం చేసిందండి? 2,00,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోతే కనీసం పిలిచి మాట్లాడారా? ఇక్కడే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ కి సంబంధించిన మీటింగ్స్ అని చెప్పి ఇక్కడ విజయవాడలో గేట్వేలో మీరు మీటింగ్స్ కండక్ట్ చేశారు. చేసిన తర్వాత కూడా వాళ్ళు ఎవరన్నా మీతో మాట్లాడాలి అని అంటే కూడా నాకు మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పాను. వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలంటే అది కూడా మాకు అవసరం లేదని చెప్పాను. వచ్చిందే 15 మంది అయితే అందులో 2-3 తప్ప ఇంకెవరిని కలవని కూడా చెప్పారు. ఇప్పుడేమో మేము గొప్పగా ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చాము అని చెప్పి చెప్తా ఉన్నారు. నిజంగా మీరు ఇండస్ట్రియల్ పాలసీ గనక తీసుకొచ్చినట్లయితే ఎందుకు బెదిరిపోతున్నారు పారిశ్రామికవేత్తలు అందరూ? ఎందుకు బెదిరిపోతున్నారు? పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువైపోయింది. మనం చూసాం కియా మోటార్స్ ఇష్యూలో మనం చూసాం ఎట్లా స్థానిక ఎంపీ అక్కడ ఉన్న ఎంపీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఏ రకంగా బెదిరేశారో చూసాం. వాళ్ళు మింగలేక కక్కలేక ఇది రాజశేఖర్ రెడ్డి గారు ఒకప్పుడు ఈ లెటర్ రాశారని చెప్పటం, తర్వాత మీరు బాగా చేస్తున్నారని మిమ్మల్ని పొగిడి పొగిడి మిమ్మల్ని మీ ప్రభుత్వాల్ని పొగిడి పొగిడి, ఎందుకంటే పెట్టిన పెట్టుబడికి కనీసం లాభాలు రాకపోయినా పర్వాలేదు నష్టం రాకుండా ఉండాలి అని చెప్పి అన్ని రకాలుగా మిమ్మల్ని అడుగులకు మడుగులకు ఒత్తితే తప్పితే ఈరోజు ఆ ఇండస్ట్రీ మళ్ళీ అక్కడ కొద్దో గొప్ప సస్టైన్ అయ్యే పరిస్థితి లేదు. ఈ పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ వల్ల పారిశ్రామికంగా ఉన్న వాళ్ళందరూ కూడా పరిశ్రమలు పెడతానికి దడుస్తున్నారనే విషయం ఈ ప్రభుత్వం ఎందుకు గమనించట్లేదు? మనీ రొటేషన్ జరగాలని నేను ఇందాకే చెప్పాను. నేను ఇందాకే నేను మాట్లాడడం జరిగింది. అసలు మీరు ఎకానమీ సంపద సృష్టించే విధంగా మీరు ఎక్కడా కూడా ఒక్క పాలసీ అయినా చేశారా ఈ సంవత్సర కాలంలో? సంపద సృష్టించే అమరావతిని కానీ విశాఖని కానీ అన్ని కూడా తిరుపతిని కానీ అన్ని జిల్లాల్ని కూడా ఇండైరెక్ట్ గా మీరు నిర్వీర్యం చేసేసారు. సంపద ఎలా వస్తుంది? మనీ రొటేషన్ ఎలా జరుగుద్ది? మనీ రొటేషన్ ఎకానమీ సరిగ్గా లేకపోతే, రాష్ట్ర ఎకానమీ సరిగ్గా లేకపోతే పరిశ్రమలు పెట్టేవాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చి పెట్టుబడులు పెడతారు? ఇవి మినిమం కామన్ సెన్స్ కదండి. ఏమంటున్నారు? ఈ పొలిటికల్ గా మేము ఎవరిని సాటిస్ఫై చెయ్యలేకపోతున్నాము, మాకు అవసరం లేదు, ఈ 4 ఏళ్ళు మాకు అక్కర్లేదు అనే చాలా మంది పారిశ్రామికవేత్తలు బహిరంగంగా మాట్లాడుతున్న విషయం ఈ ప్రభుత్వం గమనించాలి. ఇవేమీ గమనించకుండా మేము కొత్త ఇండస్ట్రియల్ పాలసీని తీసుకొచ్చాను. ఇండస్ట్రియల్ పాలసీ మీరు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలన్నింటినీ వాళ్ళ నట్టి విరిచే విధంగా మీరు సబ్సిడీల్లో కోత విధించి, రాయితీల్లో కోత విధించి, విద్యుత్ రాయితీల్లో కోత విధించితే ఎవరు పెడతారండి పరిశ్రమలు? మీ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన సెంటర్స్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతున్నాము, నైపుణ్యాభివృద్ధి మీద మేము ఎంతో కాన్సన్ట్రేట్ చేస్తున్నాము అని చెప్పి ప్రభుత్వం చెప్పుకుంటా వస్తుంది. ఒక్కసారి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పరిస్థితి చూసారా ఒక్కసారైనా? ముఖ్యమంత్రి గారి ఉన్న చోటికి కోతవేటు దూరంలో ఉంది, వెళ్ళి చూసి అక్కడ పరిస్థితి చూస్తే అది ఎంత అధ్వానంగా ఉందో మీ అందరికీ కూడా అర్థమైపోయింది. 13 జిల్లాలు తిరగక్కర్లేదండి. అవి ఎక్కడెక్కడ ఏ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎలా డెవలప్ అవుతుందో, ఎట్లాగా నడుస్తున్నారో అయ్యేం చెప్పక ఏం చెప్పమంటలా. ఈ అమరావతిలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నడుస్తుందో లేదో మీరు గమనించండి. వెనకటికి ఒక సామెత ఉంది ఏంటంటే, రాజుగారిది 100 కాళ్ళు 100 కాళ్ళు నాది ఒక ఎద్దు అని వెనక ఒక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అన్ని కూడా అవి మీ ఖాతాలో వేసేసుకొని దాన్ని ఇలా చేశాం కాబట్టి ఈ ఇండస్ట్రియల్ పాలసీ మేము తీసుకొచ్చాము అని చెప్పడం ఏంటండి? ఈ సామెతలాగే ఉంటుందండి. ఇక్కడ రాజుగారు ఏమో చంద్రబాబు నాయుడు గారు నా ఒక ఎద్దు నేను యాడ్ చేశాను అని చెప్పేది ఈ ప్రభుత్వం అన్నమాట.
అలా ఈ వంద రాజుగారికి వంద కాళ్ళు నాది ఒక ఎద్దు అని చెప్పే విధంగా ఈ ఇండస్ట్రీ పాలసీ ఉంది. ఇది కరెక్ట్ కాదు. దీన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్ని ఖచ్చితంగా మీరు ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీ మేనిఫెస్టోలో చెప్పారు, బడుగు బలహీన వర్గాలకి ఏ లోటు రాకుండా మేము బ్రహ్మాండంగా చూసుకుంటాము, వాళ్ళని తీర్చిదిద్దుతాము, వాళ్ళు అభివృద్ధి చెందే విధంగా మేము బాట వేస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఇదేనా అంటే ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల ఎంతసేపు కూడా ప్రభుత్వం ఇచ్చే పథకాల మీద ఆధారపడుతూ ఎదురు చూస్తూ ఈ విధంగా ఉండిపోవాల్సిందేనా? వాళ్ళ ఆర్థికంగా వాళ్ళకి వాళ్ళు పారిశ్రామికంగా అభివృద్ధి చెందకూడదా? ఇవన్నీ కూడా ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఏదైతే మీరు ఇప్పుడు ఇండస్ట్రీ పాలసీని తీసుకొచ్చారో అవేవీ కూడా పారిశ్రామికవేత్తలను సాటిస్ఫై చేసే విధంగా లేవు. పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ చెప్తున్నాము, బడుగు బలహీన వర్గాలకి ఏదైతే రాయితీలు మీరు కోత విధించారో, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి పారిశ్రామికంగా కూడా పెద్దపీట వేయడం జరిగింది. వాటికి మీరు అవే అమలు చేయాలని ఏవైతే చంద్రబాబు నాయుడు గారు పాలసీలు తీసుకొచ్చారో ఆ పాలసీలనే మీరు అమలు చేస్తే ఇక్కడ పారిశ్రామికంగా కూడా రాష్ట్రం బాగుపడుతుంది, ఎకానమీ బాగుంటుంది, తలసరి ఆదాయం బాగుంటాయి, అన్నీ బాగుంటాయి, ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. మీరు నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు మీరు నిరుద్యోగ భృతి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఇవన్నీ గమనించి ఇండస్ట్రియల్ పాలసీలు మీరు ఏవైతే తీసుకున్నారో, ఏవైతే రాయితీలు అదేవిధంగా సబ్సిడీలు ఏవైతే మీరు కోత విధించారో అవన్నీ కూడా పునరుద్ధరించాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మీ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.